హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మరీ దగ్గరగా చెప్తున్నానేమో, నాకు పెద్ద టెక్నిక్స్ తెలియవండి. ఏదో నార్మల్గా ఏదైనా నాకు తెలిసిన మంచి విషయాల మీద పంచుకోవాలని అంతే, ఇంకేముండదు. అసలు ఒక విషయం నాకు అనిపించిందండి, వాళ్ళ దాని గురించి చెప్పుకుందాం. ఏంటంటే, అసలు ఇప్పుడు చూడండి, మనము అందరూ కూడా చేసే పొరపాటు ఏంటంటే, ఇయర్ ఎండింగ్ అప్పుడు డిసెంబర్ అని వస్తుంది కదా, అంటే 12, అదేదో 30/12/2023 అని వేస్తాం, తర్వాత 31 వేస్తాం, తర్వాత 1/1/2023 చాలామంది వేస్తారండి. నేను కూడా అందులో ఒకదాన్ని. ఎందుకు చెప్పండి అంటే, అది అలవాటు పోయిందనమాట. 1/1 మళ్ళీ 2023 వస్తుంది, కానీ 24 రావట్లే. అలా రాసి అన్నీ పోతుంటాయి అన్నమాట. అది నవ్వొస్తుంది అట్లా చూస్తుంటే, ఇంకా అట్లా అనమాట. చాలా అలాంటివి చాలా ఉన్నాయండి, ఒకటని కాదు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే, మనం అర్థం ఒక దగ్గర పెడతాం, ఏదైనా ఒక వస్తువు ఒక దగ్గర పెడతాం, పెట్టిన తర్వాత ఆ వస్తువు ఏదో తర్వాత సద్దుళ్ళు ఏం చేస్తామంటే, అక్కడ శుభ్రం చేసేసి, అరే ఇక్కడ అర్థం వద్దు, వేరే దగ్గర ఎక్కడైనా పెడదామని ఇంకో దగ్గర ఎక్కడో మేక్ కొట్టి తగిలిస్తాం. అప్పుడు చూడాలి ఇంకా మన పరిస్థితి, అది కొట్టినది మేక్ కొట్టి పక్కన పెట్టింది అన్నీ మర్చిపోతామండి. మళ్ళా వెళ్తాం, ఆ ఒట్టి గోడను చూస్తాం, ఒకసారి ఇలా దూకుని, అరే ఇక్కడ అర్థం ఉండాలి కదా అని మనమే అంటాం. అంటే మన లైఫ్లో ఎలా తయారైపోయిందంటే, మన బిజీ, ఇప్పుడు మనం మార్చామన్న విషయం మనమే మర్చిపోతాం. అలా అయిపోయింది మనకే. ఇలా ఉన్నప్పుడు పాపం చిన్నారి కిడ్స్, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు స్కూళ్ళల్లో చాలా పాపం ఎంతో కష్టపడి చదువుతారు. వాళ్ళే వాళ్ళకి చదువుకి ముందు నేర్పించడానికే ఆ టీచర్లు చాలా కష్టపడతారు, మనం కూడా ఎంతో కష్టపడతాం. తప్పదండి, పిల్లలకి చదువు చెప్పించడం అనేది ఒక పెద్ద యుద్ధం అన్నమాట. పూర్వకాలం అంతా ఏదో ఇంకా అలా గడిచిపోయింది ఆ టైంలో, కానీ ఇప్పుడు పిల్లలకి అంత కాంపిటీషన్స్ అయిపోయినాయి. పక్క పిల్లవాడికి 100కు 100 వస్తే, మన పిల్లవాడికి రాలేదని బాధ బెంగ అన్నీ జరిగిపోతుంటాయి. అయితే ఎవరికైనా అంతే, ఇప్పుడు చిన్నారులకు కూడా ఎన్నోసార్లు చెప్తే కానీ వాళ్ళకి బుర్రకెక్కదు. అట్లా ఉంటుందన్నమాట. ఏదైనా కూడా మనము మనమే మర్చిపోతాం అన్ని విషయాలు. ఒక దగ్గర ఏదైనా ఒక సామాన్లు సర్దినప్పుడు అది అక్కడే ఉండడం చూసాము నెంబర్ ఆఫ్ టైమ్స్. సడన్గా మార్చేస్తాం మనమే. మార్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ మార్చిన కొత్త చోటున అస్సలు చూడం. నాకైతే డేట్లది అయితే నాకు అట్లా ఎన్నిసార్లు జరిగిందండి. నిజంగా ప్రతిసారి అంతే. ఈవెన్ మన నెలలు మారినప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్ 1 తారీఖు అనగానే మనం 30 వరకు వేసి ఉంటాం కదా, తర్వాత డిసెంబర్ రాదు, అక్కడ మళ్ళీ 1/11 వస్తుంది. అలా చాలాసార్లు అవుతుంటుంది. అదొక రొటీన్లో భాగం అనమాట. మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, ఇంకా ఇదే కరెక్ట్ అని చాలా రోజులు అలా పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట మైండ్లో. అది ఎప్పటికో ఒక 4-5 రోజులు బాగా ప్రాక్టీస్ చేస్తే వెళ్ళిపోతుంది మళ్ళా. అట్లాంటివి ఇంకేముండవు, మళ్ళా దాన్ని సరి చేసేసుకుంటాం. కాబట్టి ఇలా మీకు కూడా అట్లా ఎన్నిసార్లు జరుగుంటుంది కదండి, అంతేనా? అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. పువ్వు చూపిస్తాం మీకు, చూడండి ఎంత బాగుందో. ఇది మందారమా గులాబీనా అన్నట్టుంది, మందారమే కానీ గులాబీ రంగులాగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో ఈ గరిక, చూడండి ఎంత బాగుందో. చిన్న గరిక అంటే గరిక అని కాదు, ఏదో సంథింగ్, ఒక ధాన్యం అండి ఇది. ఏ ధాన్యమో కానీ బాగుంది. ఏవో ఉంటాయి కదా గోధుమలు, పెసలు ఇలాంటివి, చామంతులు, చిట్టి చిట్టి తులసి. ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి చూడండి, చిగుళ్ళు ఎంత అందంగా వస్తున్నాయి కదా, కొత్త చిగుళ్ళు. గులాబీ, ఈ గులాబీలో పూలైపోయినాయి, మళ్ళీ వస్తాయి కాపు. అంటే అంటారండి కొందరు ఏం చేస్తారంటే, ఈ కొసలన్నీ కట్ చేసేస్తారు అన్నమాట. ఇట్లా మొగ్గలు వచ్చిన తర్వాత, కొసలు కట్ చేసిన తర్వాత బాగా దానికి, మా చిన్నప్పుడు అయితే వ్యాజ్లని పోయిండే వాళ్ళు, పిల్లలు మాట్లాడుకొని ఇలా కట్ అయ్యిందనుకోండి వ్యాజ్లని పోయిండే వాళ్ళు. ఎందుకో ఏమో నాకు తెలియదు. అంటే వాటికి కూడా ప్రాణం ఉండి గాయం అవుతుంది, దానికోసం వ్యాజ్లని పోయాలను ఏంటో చెప్పేటోళ్ళు. ఒక్కోసారి అలా ఫ్రెండ్స్తో విని మేము కూడా చేసేవాళ్ళం ఆ పని. అంటే అక్కడికి అది అక్కడ రాకుండా పక్క నుంచి వస్తాయి చూడండి, అది అదే మీకు చూపిస్తున్నాయి. ఇలా చిన్నప్పుడు మేము కూడా కొమ్మల్ని కట్ చేసినప్పుడు
అలా చేసేవాళ్ళం అన్నమాట. అయితే కొమ్మల్ని కట్ చేసినప్పుడే మళ్ళీ ఇంకొక రెమ్మ ఇట్లా పెరుగుతుంది అంటారన్నమాట. ఎంతవరకు నిజమో అవన్నీ ఉండొచ్చు, ఎందుకంటే పెంచేవాళ్ళు అలాగే పెంచుతారు కదా. చక్కగా బాగుంది కదా ఇది తులసి, చాలా బాగుంది. మందారం అంటే ముద్ద మందారం అండి, చాలా అందంగా ఉంది చూడండి. అది ఇంకా దాన్ని తీస్తున్నారని ఇంకా మిడిసిపాటుతో తలకాయ భలే ఊపుతుందండి. ఓయ్ గాలికి గాలి తెమ్మర్లు.